జగన్ రాకకే గోదావరి జిల్లాల్లో ఉత్కంఠ. అల్లు పెరిగిన రీతిలో పాదయాత్ర చేస్తున్న వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి రాక కోసం ఉభయ గోదావరి జిల్లాల పార్టీ శ్రేణులు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. జగన్ పాదయాత్ర రాక కోసం ఆయా వర్గాల ప్రజలు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో అడుగిడనున్నారు. 3-4 నెలల్లో శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్రను పూర్తి చేసి అనంతరం 2019 ఎన్నికలకు సమాయత్తం కానున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రజాప్రస్థానం పేరుతో గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు జనం బ్రహ్మరథం పెట్టారు. అదే తరహాలో జగన్కు మంచి ఫాలోయింగ్ ఉంటుందన్న అంచనాల్లో పరిశీలకులున్నారు. 2014 ఎన్నికల్లో కేవలం 5 లక్షల ఓట్లతోనే అధికారానికి వైకాపా దూరమైంది. దీంతో ఈ దఫా ఎన్నికలు వైకాపాకు చావుబతుకుల సమస్యగా మారాయి. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చేందుకు జగన్ విశ్వ ప్రయత్నాలు సాగించాల్సి ఉంది. ఇదిలా ఉంటే వైకాపా రాజకీయ భవితవ్యంపై గోదావరి జిల్లాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో పలువురు గెలుపు అవకాశాలు లేని నేతలను ఆయా నియోజకవర్గాల్లో సమన్వయకర్తలుగా కొనసాగిస్తుండడం ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ప్రోత్సహించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఎంత పెద్ద నాయకులైనా ప్రజామోదం లేని వారిని పక్కకు తప్పించి సమర్థులైన నాయకులను అభ్యర్థులుగా ఎంపిక చేయాలన్న డిమాండ్ గట్టిగా ఉంది. జగన్ దగ్గర పలుకుబడి కలిగి పైరవీలకు పాల్పడే నేతలకు టికెట్లు ఇచ్చిన పక్షంలో 2019లో తీవ్ర పరిణామాలు తప్పవని కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా క్లీన్ ఇమేజ్ ఉన్నవారికి, పార్టీ కోసం పనిచేసిన నేతలకు, యువతకు అవకాశాలు కల్పించాలని, గెలుపు గుర్రాలకు టికెట్లు ఇవ్వని పక్షంలో మరోసారి తప్పు చేసిన వారు అవుతారని స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లో భారీ ఓట్ల తేడాతో ఓటమి చెందిన వారిని రానున్న ఎన్నికల్లో పక్కన పెట్టాలని పార్టీ శ్రేయోభిలాషులు డిమాండ్ చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ప్రస్తుత సమన్వయకర్తలకు అనుకూలంగా మాట్లాడే స్థానిక నాయకుల మాటలను పరిగణలోనికి తీసుకురాదని సూచిస్తున్నారు. సదరు నేతలకు, స్థానిక కోఆర్డినేటర్లకు మధ్య గల అవగాహన ఒప్పందాల కారణంగా సమర్థిస్తారని, అటువంటి వారి మాటలు వింటే మొదటికే మోసం వస్తుందని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయా నియోజకవర్గాల్లో ఆ పార్టీ సీనియర్ నేతలే బూత్ కమిటీల నుండి వివిధ పార్టీ పదవుల్లో స్థానిక నాయకులను నియమిస్తారు. అటువంటి నేతలు ప్రస్తుత కోఆర్డినేటర్ పేరునే సూచిస్తారని, అటువంటి వారి మాటలు వింటే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని స్పష్టం చేస్తున్నారు. విధేయతతో పాటు గెలుపునకు అవకాశం ఉన్న నేతలకు టికెట్లు ఇస్తేనే అధికార పక్షాన్ని ఎదుర్కొనే సత్తా ఉంటుందని చెబుతున్నారు. పార్టీలో సీనియర్లను పార్టీ నిర్మాణం కోసం, పార్టీ ముందుకు వెళ్లడం కోసం హుందాగా వ్యవహరిస్తే పార్టీ శ్రేయస్సుకు మంచిదని అనుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేని నేతలు ఇప్పటి నుండి ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ప్రోత్సహించిన పక్షంలో పార్టీ భవితవ్యం అంధకార బంధురంగా మారే ప్రమాదం ఉన్నట్లు అభిమానులు హెచ్చరిస్తున్నారు.